నేటి మాట మానవ జన్మకు రూపాన్ని ఇచ్చిన దేవుడు నాన్న కష్టాలను కన్నీలను దిగమింగుకొని ఎన్నో బాధలను మనసులో దాచుకున్నా బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపించే నాన్న తన పిల్లలను కోడి పిల్లల కంటే గొప్పగా కాపాడుకునే గుణం తన చిటికన వేలుతో నడక నేర్పేతనం అనునిత్యం తన కుటుంబం కోసం జీవితాన్నే త్యాగం చేసే సాహసం నాన్న నాకు జన్మనిచ్చినందుకు గర్వకారణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను నీ రుణం నువ్వు చూపిన దారిలోనే ప్రయా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నెరవేర్చుకునేందుకు అనునిత్యం ఆరాటపడుతూ నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయనని మాట ఇస్తూ నువ్వు కలలుగన్న గమ్యానికి ఖచ్చితంగా చేరుకుంటాను నాన్న అని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి చాలామంది కూడా అమ్మపైన చాలా కవిత్వాలు వచ్చినాయి చాలా పుస్తకాలు రాసారు తర్వాత చాలా కవిత్వం కూడా వచ్చింది తర్వాత ఎన్నో అవన్నీ కూడా పుస్తకాలు కూడా వచ్చినాయి కానీ నాన్న గురించి చాలా తక్కువ కవిత్వం వచ్చింది చాలా తక్కువ మాటలు వచ్చినాయి ఎందుకంటే నాన్న డైరెక్ట్గా పిల్లలకు డైరెక్ట్గా ఎక్కువ కనెక్షన్ ఉండదు తల్లితోటి ఎక్కువ బంధం ఉంటుంది కాబట్టి తల్లి మీద అట్లా వచ్చినాయి కానీ నాన్న పైన రాలేదు ఆయన రెంటాలగర్ రాసినటువంటి ఒకటి గజల్ని చూసుకుంటే అక్కడ రెంటాలగర్ గారు అంటారు చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు చెట్టుకైన విత్తు తరుణమున్నది తెలియలేదు నాకేమో నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని నా తెగువకు పాలు పడుతున్నది తెలియలేదు చెట్టుకైన విత్తు తొరుణమున్నది తెలియలేదు కాబట్టి ఈత కొరకు నన్ను నీట నెట్టుతున్నాడు అనుకున్నా గాని నా తెగువకు పాలు పడుతున్నాడు అని చెప్పేసి తెలియలేదు చేయి పట్టి నాన్న నన్ను నడిపించడం తెలుసు గాని నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు అని చెప్పేసి నాన్న అట్లా చేస్తాడు కనిపించని మనకు నడిపిస్తున్నటువంటి ఒక దైవం ఇచ్చినటువంటి గొప్ప వరము నాన్న కాబట్టి నాన్నల్ని ప్రేమతోటి ఆప్యాయంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుందాం